वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स ग्रहीतनु करीमनगर लो घनंगा सत्करिंचारु। करीमनगर मंकम्म तोटकु चेंदिन डाक्टर श्रीनिवास रघुनु इंटर्मीडियट मित्र बृंदं आयन्नु सत्करिंचिंदि। मरिन्नि विजयालु साधिंचि भविष्यत्तुलो मरिंत पेरु गडिंचालनि मित्रुलु आकांक्षिंचारु। करीमनगर मंकम्म तोटकु चेंदिन डाक्टर श्रीनिवास रघु गिन्नीस बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स लो स्थानं साधिंचारु। ప్రకృతి వైపరీత్యాలు కరోనా వంటి పరిణామాల క్రమంలో ప్రజలు తమ సాంప్రదాయక వృత్తులు ఆదాయాలను కోల్పోయిన సందర్భాల్లో వారికి నమ్మకాన్ని కల్పించడంతో పాటు ఇతర ఆదాయ మార్గాలను చూపించడంలో దేశంలోనే అత్యధికంగా సుమారు 55,000 మందికి లబ్ధిని చేకూరేలా చేసి రికార్డు సృష్టించారు। టర్నింగ్ పాయింట్ పూర్వ మిత్రుల ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొడక్టివిటీ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు। కార్పొరేటర్ దిండిగల మహేష్ టర్నింగ్ పాయింట్ మిత్ర బృందం కలిసి ఆయనను సల్వలతో సన్మానించారు। టర్నింగ్ పాయింట్ కాలేజీతో ప్రారంభమైన తన ప్రస్థానం అందరి ఆశీస్సులతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వరకు చేరడం సంతోషంగా ఉందని డాక్టర్ శ్రీనివాస రఘు అన్నారు। సురమై తుఫాన్లు భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు కొన్నిసార్లు కొత్త కొత్త పరిశ్రమలు వచ్చిన సందర్భాల్లో ఉపాధిని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని అలాంటి సందర్భాల్లో వాళ్ళలో నమ్మకాన్ని కలిగించి స్థానికంగా ఉన్న వనరులను వినియోగిస్తూ నూతన ఉపాధి మార్గాలను చూపించి వారికి లైవ్లీవుడ్ ను కల్పించడం జరుగుతుందని తెలిపారు। దేశంలో పలు రాష్ట్రాల్లో ఆయా కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపి జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన క్రమంలో వరల్డ్ బుక్ రికార్డు సాధించగలిగామని చెప్పారు। ఈ రోజు మా చిన్ననాడు మిత్రులు అందరూ కలిసి నాకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నా పేరు ఇంక్లూడ్ అవడం వల్ల సంతోషం వ్యక్తపరుస్తూ నేను కరీంనగర్ వాసిగా లైవ్లీవుడ్స్ ప్రమోషన్ లో మరియు జీవన ప్రమాణాల పెంపుదల చేయడంలో జీవనోపాధుల పెంపుదలలో నేను చేసిన కృషికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి నా పేరు నమోదు చేయడం జరిగింది। అందుకు కారణం నాకు ఈ రోజు మిత్రులు ఇక్కడ అందరూ కలిసి ఇది జీవనోపాధులు చేయడంలో 5 స్టేట్లలో చేశాం। 5 స్టేట్లలో నుంచి 8 ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకున్నారు। అది ఒకటి మధ్యప్రదేశ్లోని జబల్పూర్, తమిళనాడులోని కన్యాకుమారి అండ్ నాగపట్నం, తర్వాత ఇక్కడ ట్రైబల్ ఏరియాస్ వచ్చేసి ఒరిస్సాలో కోరాపూర్ జైపూర్, తర్వాత తెలంగాణలో వచ్చి నిజామాబాద్ అండ్ ఉట్నూర్లో, ఆంధ్రాలో పాడేరు అండ్ సీతంపేట। సో ఈ ప్రాజెక్టులన్నీ కూడా కలిపి నాకు జీవనోపాధులు మొత్తం అందులో ట్రైబల్ మైనారిటీ తర్వాత ఎస్సీ ఎస్టీకి ఎక్కువగా చేసిన ప్రమోషన్స్ మైక్రో ఎంటర్ప్రైజ్ ప్రమోషన్స్లో గుర్తించి నాకు ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో